ీఆర్ఎస్ ఆరంభమే కాపు సామాజిక వర్గ ప్రతినిధులతో అన్నట్టుగానే కనిపించింది నిన్న అందులో కాపు ఎస్సీ అన్నటువంటి కాన్సెప్ట్ ఇందులో మెయిన్ కాపులే టార్గెట్గా కనబడుతోంది ఇందులో మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్తో పాటుగా ఐఆర్ఎస్ అధికారి చింతల పాదసార్ది మాజీ మంత్రి రావుల కిషోర్ బాబు టీజే ప్రకాష్ అనంతపురం తాడివాక రమేష్ నాయుడు కాపునాడు జాతీయ అధ్యక్షుడు వీళ్ళందరూ కూడా నిన్న పార్టీలో చేరారు బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా రాబోతున్నారు సంక్రాంతి తర్వాత పండగే పండగ అని చెప్తున్నారు ఏ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఒకటి జనసేనకు ఒకే ఒక్క సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు ఆయన కాస్త రాపా ప్రసాద్ వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన అక్కడికి వచ్చిన బీఆర్ఎస్తో ఉపయోగం ఏం లేదు ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైనా వెళ్తారా అది ఏమన్నా రాయల తెలంగాణ కోరుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా వెళ్తారా లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా వెళ్తారా తెలుగుదేశం పార్టీలో కూడా అటు రాయలసీమలో ఉన్నది వాళ్ళకి మూడు సీట్లే ఆ ముగ్గురులో చంద్రబాబు వెళ్ళరు బాలకృష్ణ వెళ్ళరు పయ్యావుల కేసు వెళ్ళరు ఇక కోస్తా ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళకైతే కనుక ఇక్కడ జనం ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ని అంగీకరించడానికి సిద్ధంగా లేదు కాబట్టి వీళ్ళు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉండదు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఎవరన్నా వెళ్ళాలి ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో అయితే వెలమ సామాజిక వర్గం కాస్త అండర్ కరెంట్గా బాగా పనిచేస్తుంది ఏ విశాఖపట్నము శ్రీకాకుళం విజయనగరం నుంచి ఎవరిని వెళ్ళాలి అందులో ఒక గంట పేరు సహజంగా వినబడుతున్నది కాబట్టి గంట ఇప్పటికే నిన్ననే న్యూ ఇయర్ కూడా చంద్రబాబు గారు ఫోటోతో ఆల్రెడీ గ్రీటింగ్ కార్డులు వేశారు కాబట్టి ఆయన వెళ్తారన్నట్టుంది కూడా డౌటే బట్ కేసీఆర్ మాటల వెనకాల ఆయన బట్ట కాల్చి మీరే ఆలోచించుకోండి అని చెప్పే రకం కాబట్టి ఏం జరుగుతుంది అనేది చూడాల్సింది